वेलकम टू अवर चैनल जनवरी 12 द्वादश राशि वारे विधम फलता राबोदा मोटमोद राशि मेषराशि मेषराशि वारोजना तोगान पिल तो विवे समयानी को सब गड़पं पटुबड़ पधकाल विषय में आकर्षणीय क्या लत आलोची मूला पूर्वपर मरी तेसको विषय में एदना कमीटे मुझे निपुण अनभवज्ञ सलह पंदी इंट्ल पंडल पब्बाल वेड जरपाली प्रेम जीवन रंगुमय का उपड़की रात्रि समय में प्रेम वारों वाग् विवादा की दिगतार आफीस चाल रोजल का मेरे इबंध पड़ता उंटे मंच रोज मिगल बो दन का वस्तु चाचाचु जरूरत मे मन मट पूर्ति स्थाई विने कावल समयानी जीवित भागस्वामीस्तार आर्थिक परस्थित निरंतर विस्तरण कोसम एवरकना सहाय से मरी समय शक्ति मरी इतर भावोद्वेग मरी मेधो वनर पंचको ऋषभ राशि वारी रोजना इतर अवसरा को मुड़पड़ उम्मीदों वन का जाग्रत का उड़ी भावाल पट्टी उ अलागे रिलाक्स अवाना अवसरमी चयी एवरो सलहाल वन पड़ने वारोजु प्रयोजन पुदार कुट सभ्यु अवसर को प्राधान्यवि वारी विचार सतोषाल तो मेरे पालपुटार वो गुर्ति जाग्रत मी प्रेम भागस्वाम्य मिम्मेल्ल पगड़ल तो पड़े गल सूचन उ पदोन्नति लेदा आर्थिक प्रयोजन तगिन उद्योग लभिस्ताई राशि की चेंदिन पेद्दवारु वारु खाली समय में पात मित्रुलनु कलुसुकोनि आनंदंगा गडुपुतारु ईरोजु जीवित भागस्वामी एंतो एनर्जीतो प्रेमतो कनिपिस्तारु सुगंध परिमळालु वच्चे वस्त्रालु वाडकं नुंचि आरोग्य प्रयोजनालनु पोंदुतारु मिथुन राशि वारिकि ईरोजुन अमितमैन आतृत पेलिपोतुन्न अभिरुचुलु मी नराल परिधिनि देब्बतीयवच्चु इदि నివారించడానికి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. వాదనలు తగవులు అనవసరంగా ఇతరులతో తప్పులంచడం మానండి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైనది పనిచేస్తారు చూడటానికి వికసిస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు ఒక బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. పక్క అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజుల్లో మీ జీవిత భాగస్వామి గుర్తు చేస్తారు. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా మరియు శుభ్రంగా ఉంచుకోండి. కర్కాటక రాశి వారికి రోజున మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలిస్తారు కాబట్టి మీరు వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరినీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. మీ జీవితం ఈరోజు ఒక అద్భుతంగా మారనుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు. సీనియర్ల నుంచి మరి సహోద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతారు. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఖాళీ సమయంలో ఈరోజు మీరు ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ చూడగలుగుతారు. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు. మంచి ఆర్థిక పరిస్థితి కోసం సోదరి కుమార్తె మరియు అత్తలను గౌరవించండి. సింహరాశి వారికి ఈరోజున అనుకునే ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది. మిమ్మల్ని చికాకు పరుస్తాయి. మీ కండలను నూనెతో మద్దన చేసే కొత్త రిలీఫ్ వస్తుంది. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసును ఆందోళన పెంచేలాగా ఉన్నాయి. గ్రాచ్యుల రీత్యా అతి ప్రీతికరమైన అధికారాన్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక భాగస్వత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దాన్ని అంతర్భావనను వినండి. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజల్. నమ్మరా, కాస్త గమనించండి. ఈరోజు మీరు కాస్త అవాస్తవం తెలుసుకోవడం ఖాయం. హనుమంతునికి మల్లెల నూనె, సింధూరం, వెండితో తయారు చేసిన రేకు అందించండి. మరి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. కన్యారాశి వారికి మీ ప్రథమ కోపం మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి. మీ కొరకు ప్రవర్తన పిల్లల కోపం తెప్పిస్తుంది. మీరు అదుపు చేసుకోవాలి, లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది. మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మీకమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. బంధువులు మీ వద్దకు అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలను తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి చెందిన వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్లు మరింత నీలగా కనిపిస్తాయి. గులాబీ మొత్తం మిమ్మల్ని అంతగా ఆకర్షణ ఇవ్వదు. మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలాగా నిర్ధారించుకోండి. తులారాశివారు, ఈరోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను హాయిని కలిగిస్తాయి. అధిక ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాల కళ్ళను దూరంగా ఉండేలాగా చూసుకోండి. ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలను మరలా జీవించండి. కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనసుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు. కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు.
అనుకున్న దానికంటే ముందే అక్కడి నుంచి వచ్చేస్తారు. మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన సాయంత్రాన్ని ఈరోజు మీరు కలుపుతారు. మీ రోజువారీ పూజ మరియు ఆచారాలకు గెలుపు గంధం మరియు గోపిచందంతో పాటు కుంకుమతో విస్తృతంగా ఉపయోగించే మరియు ధనాన్ని పెంచుకుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు పూర్తి హుషారులు శక్తివంతులే ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగ సమయంలో పూర్తి చేసేస్తారు. మీరు చేసిన పాత పెట్టుబడిలో లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున ఆ పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. తెలుసుకోవాలనుకున్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు అనుభవిస్తూ ఉన్న జీవిత సమస్యలను మీ భాగస్వామి పంచుకుంటారు, కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. మీకు తెలిసిన మహిళల ద్వారా మీకు పని కోసం అవకాశాలు వస్తాయి. మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం వంటి పనులు చేస్తారు. మీ జీవిత భాగస్వామి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. మీ తాలూకు ఈరోజు ప్లాన్ని జీవిత భాగస్వామి వేరే అర్జెంట్ పని ఉండటం వల్ల డిస్టర్బ్ కావచ్చు, కానీ అది మంచిగా జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు. ఎప్పటికప్పుడు మీ ప్రియురాలకి ప్రియునికి ఎరుపు దుస్తులు అందించడం ద్వారా సాంగత్వం పెరిగి ప్రేమను పొందవచ్చు. ధనుసు రాశి వారు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తి సహకరిస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందుతారు. ఈరోజు పిల్లల కుటుంబ ప్రాధాన్యతను పొందుతారు. ప్రేమ ఒక ఓట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోకచిలుకలు వంటి రొమాంటిక్ ఫీలింగ్ ఈరోజు అనుభూతి చెందుతారు. భాగస్వామితో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశం ఉంది, కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒకసారి ఆలోచించండి. అవసరంతో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు ఉపయోగపడతాయి ఈరోజు తెలుసుకుంటారు. ఎందుకు జరుగుతాయి ఈరోజు తెలుసు రానుంది. విజయవంతమైన పని జీవితం కోసం పేద పిల్లలకు జీడిపప్పు ఆధారిత స్వీట్లు పంపిణీ చేయండి. మకర రాశి వారు మకరరాశివారికి ఈ రోజున మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం గురించి వరీ అవసరం లేదు. మీ చుట్టూరు ఉన్న వారి మీలో ఉసారం నింపి మానసిక బలాన్ని ప్రేమిస్తుంది. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు ప్రేమించే వారితో వచ్చిన అబద్ధాలు తొలగిపోతాయి. రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. మీరు ఈరోజు పార్కులో నడుస్తుండగా ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు తారపరచబడతారు. మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సాయంత్రం ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. అద్భుతమైన ఆరోగ్యానికి భైరవ దేవుణ్ణి పూజించండి. కుంభరాశి వారికి ఈ రోజున మీ దయా స్వభావం ఎన్నో సంతోషకరమైన క్షణాలను తెస్తుంది. ఈరోజు మీ బంధువులతో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. మీరు ఎవరితో ఉంటున్నారో వారి మీ ఇంటి బాధ్యతలు పట్టించుకోవడం ద్వారా కోప్పడతారు. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీరు మీ ప్రేమైన వ్యక్తిని నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీకు మంచి ఫలితాలు పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారి కలవడానికి వినియోగిస్తే ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. నిరంతరం ఆర్థిక వృద్ధి కోసము నవముఖులతో అమర్యాదగా లేదా గౌరవంగా ప్రవర్తించవద్దు, ఎందుకంటే వారు అంగారక గ్రహంచే పాలించబడతారు. చివరిగా మీనరాశి వారికి ఒక స్నేహితుని మీ విసురు ర్యాష్ ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు, కావున మీరు నమ్మకమైన వారిని సంప్రదించండి. కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండదు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసి ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది. ఇంకా మీ జీవిత భాగస్వామితో సులువుగా ప్రభావితం చేయగలుగుతారు. ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉంటుంది. మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపు పొందుతాయి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు, కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడతాయి. ఈరోజు మీరు జీవిత భాగస్వామితో అత్యంత ప్రేమగా గడుపుతారు. ఆరోగ్యమైన జీవితానికి సాధించడానికి మద్యం మరియు మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు, చిన్న వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.